వాస్తవంగా శివరాత్రి అనేసరికి అందరి గుర్తు వచ్చేది ఉపవాసం కానీ సర్వసాధారణంగా నేను రేపు శివరాత్రి అంటే ఇవాళ నేను మార్కెట్లో చూస్తాను అనమాట ఖర్చూరాలు తర్వాత అరటి పండ్లు పళ్ళు అన్నీ మొత్తం మార్కెట్లో రెడీ ఉంటాయి అనమాట ఆ రోజే ఎక్కడ లేని పళ్ళు గుర్తుకొస్తాయి ఇక రేపు శివరాత్రి అరేంజ్మెంట్ చేసుకోవాలి ఇంకా రేపు రేపు ఉపవాసం ఉండాలి కదా అని ఉపవాసం అంటారు కానీ ఇంటి నిండా పళ్ళు నింపేస్తారు సాబుదానా అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి తినాలి ఇంకా ఉపవాసం అనేది టెన్షన్ టెన్షన్ హౌ టు ఓవర్కమ్ దట్ ఉపవాసం ఉపవాసాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఇదే ఆలోచనలో అందరు కూడా తర్జన భర్జన పడిపోతూ ఉంటారనమాట ఇంకా పిల్లలకైతే కనుక ఇక శివరాత్రి వాళ్ళ అమ్మ మనకి అన్నం పెట్టదు ఇవాళ పప్పుచారులు సాంబార్లు ఏమీ ఉండవు మనం ఇవాళ ఉపవాసం ఉండాలి వాళ్ళ అరటి లేకపోతే కందగడ్డలు ఉంటాయి తీయటి కందగడ్డలు ఉంటాయి ఉడకబెడతారు ఇవాళ అమ్మ అది పెడుతుంది ఇవాళ కందగడ్డలు తినేయాలి ఎటు మెల్లిగెట పోయి ఆ షాప్కు అయ్యో చిప్స్ ఏదో ఒకటి కొనుక్కోవడానికి ఇంట్లో తిననివ్వరు అని పిల్లలు అంటే చిన్నప్పుడు నేను అదే పని చేశాను కాబట్టి మా అమ్మ కందగడ్డలు పెట్టేది తర్వాత ద్రాక్షలు అవి ఇవి కొబ్బరి నీళ్ళు మా నాన్నగారితో గుడికి వెళ్ళేవాడి కొబ్బరి నీళ్ళు అసలు ఉపవాసం అంటే అర్థం ఏమిటి అంటే ఉపతిష్టతి ఇది ఉపవాసం ఉపవసతి ఇది ఉపవాసం అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉండడం అనేది ఉప ఉపవాసం యాక్చువల్లీ వాస్తవమైన అర్థం ఏంటంటే అది కాకపోతే ఎస్ నిరాహారంగా కూడా ఉండాలి శివరాత్రి రోజు నిరాహారం ఉండాలి స్మార్తుల సంప్రదాయ ప్రకారం అయితే నిరాహారంగా ఉండాలి ఆయుర్వేద రీత్యా దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మన పురాణంలో కానీ ఏదైనా సరే ఒకటి చెప్పారు అంటే అది ఊరికే చెప్పలే అది గుర్తుంది మార్పు చెందేది కాదు సనాతన ధర్మము శాస్త్రము ఎప్పుడు మార్పు చెందనిది కాదు అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఋషులు పెద్దలు ఏదైనా చెప్పారు అంటే దాని లోపల ఒక నిగుడు అర్థం ఉందని తెలుసుకొని ఆచరించాలి తెలుసుకోకుండా మాత్రం ఆచరించకూడదు ఎందుకోసమంటే ఒక కథ ఉంటుందన్నమాట అనమాట కథలు ఏంటంటే ఒక నాలుగు కోతులు ఉంటాయి ఆ నాలుగు కోతులు ఒక చెట్టు మీద పండు తెంపుకోవడానికి ప్రయత్నం చేస్తాయి ఈ కోతి చెట్టక్కగానే చల్లటి నీళ్ళకి పైనుంచి కింద పడుతూ ఉంటాయి అన్నమాట ఆ నీళ్ళ దాటికి అన్ని కింద పడిపోతాయి మళ్ళీ ఇలా ఎక్కడము వర్షం పడ్డము కింద పడిపోవడం ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది దీంతో కోతులు ఏం చేశాయంటే ఇంకా దాని మీదకి ఎక్కడం బంద్ చేయాలి లేకపోతే ఈ ఈ నీళ్ళ మొత్తం ఇక్కడ మొత్తం మునిగిపోతాం మనము ఇక ఎవరు ఎక్కొద్దు ఎవరు ఎక్కినా సరే వాళ్ళని మనం ఆపాలి అని చెప్పి కోతులు నిర్ణయం చేసుకునే ఇక ఏ కోతి పైకి ఎక్కినా ఆ కోతిని లాగాలి కొట్టాలి ఇదే పని వాళ్ళకి ఇంకా వేరేం తెలియదు సో క్రమేణ ఏమైందనంటే ఈ కోతి మంద లోపలికి ఒక వేరే కోతి ఒకటి వచ్చింది కొత్త కోతి వచ్చింది అప్పుడే పుట్టింది అది కొత్త కోతి దానికి ఏం తెలియదు పళ్ళు చూసింది హబ్బా పళ్ళు బాగున్నాయి కదా అని తినాలని పైకి ఎక్కింది ఎక్కగానే ఈ కోతిని పట్టుకొని రాగి తప్ప తప్ప కొట్టేసాయి ఎందుకు కొట్టారో కారణం చెప్పట్లే నువ్వు ఎక్కితే నీళ్లు పడితే అందుకోసం ఎక్కొద్దు నువ్వు అసలు దగ్గర కూడా పోవద్దు అని చెప్పి కొట్టేశారు క్రమేణా ఈ పాత ఏవైతే నీళ్లు పడ్డ విషయం తెలిసిన కోతులన్నీ చచ్చిపోయాయి క్రమేణ వాటి యొక్క రెండవ తరం వచ్చేసింది కానీ ఆ రెండవ తరం కోతులకి ఏంటంటే కనుక ఇప్పుడు ఆ చెట్టు ఎక్కువతే నీళ్లు పడతాయి అని తెలియదు కానీ చెట్టు ఎక్కువద్దు ఆ చెట్టు పోతే కొట్టాలి అది ఒక్కటే తెలుసు ఇంకేం తెలియదు చెట్టు పోతే ఏం జరుగుతుందన్న విషయం వాటికి ఎవరికీ తెలియదు కాబట్టి చెట్టు దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళకపోయేసరికి ఆ చెట్టు ఇప్పుడు ఒక భయంకరమైన వృక్షం అయిపోయింది దాని మీద ఒక దయ్యం ఉందని ఆ చెట్టు ఎక్కుతే అది తినేస్తుంది అని చెప్పి నెక్స్ట్ మూడో తరానికి ఏంటంటే ఇక ఆ చెట్టు జోలికి పోయేదే లేదు చెట్టు దగ్గరికి పోతే చచ్చిపోతారు జనాలు అని ప్రచారం సో మూడో తరం వచ్చేసరికి అసలు ఇంకా ఏం ఆలోచన లేదు ఇంకా చెట్టు గురించి ఆలోచన లేదు ఇంకా ఆ పండ్లు కనిపించినా లేదా దగ్గర పోవడం లేదు పోవడం లేదు ఏం జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోయింది అండ్ మిస్కమ్యూనికేషన్ అయిపోయింది కదా అలా అని మనము ధర్మాన్ని అట్లా పాటించకూడదు ఏదైనా సరే ఒక దాన్ని ఉంటే కనుక ప్రశ్న అడిగి అది తెలుసుకొని దానికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని ధర్మాన్ని ఎప్పుడైనా పాటించాలి అలా ధర్మాన్ని పాటించడం వల్ల ఇతోధికంగా ఫలితం లభిస్తుంది ఒకటి పరీక్ష రాసేటప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు అవగాహనతోటి రాసిన పరీక్ష చదువు నీకు జీవితాంతం గుర్తుంటుంది కేవలము పరీక్ష కోసమే చదివే చదువు ఆ ఎగ్జామ్ పాస్ అయ్యే వరకే వరకే గుర్తుంటుంది అక్కడ వరకే మెమోరీలు పెట్టుకుంటాం తర్వాత నెక్స్ట్ కేలకతం దుఃఖనం పంది ఇంకా అంతే కదా అలాంటి చదువులు పనికిరావు అలాంటి ధర్మము పనికిరాదు ఏ ధర్మము వల్లనైతే కనుక మానవాళికి అహితం జరుగుతుందో ఏ ధర్మంలో అయితే కనుక ఈర్ష ద్వేషము అసూయ క్రోధము అనేటివి చెప్పబడతాయో అది ధర్మము కాదు అది అసలు పద్ధతే కాదు సో మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు అంటే శివరాత్రి రోజు మీరు భగవంతుడికి నిరాహార దీక్ష చెయ్యండి అని చెప్పారు రాను రాను తరాలు తరాలు మారుతున్నారు ఎందుకు నిరాహార దీక్ష చేయాలనే సంగతి మర్చిపోయారు అందరు కూడా ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది ధనుర్మాసం వచ్చేసరికి తెల్లవారుజామున్నే లేచి సూర్యుడు ఉదయించుక ముందే అన్నం తినేసేయాలి ఏది దాని హుగ్గి అని అంటారు కన్నడలో మన దగ్గర పొంగల్ అంటారు మిరియాలు వేసి చక్కగా పొంగల్ తయారు చేస్తారు ఆ పొంగల్ తినేసేయాలి అప్ టు సంక్రాంతి వరకు తెల్లవారుజామునలేసి ధనుర్మాసంలో సూర్యుడున్న రోజులు పొంగల్ తినాలి రోజు తెల్లవారుజామున లేచి శ్రీమన్నారాయణకి నైవేద్యం పెట్టేసేయాలి తినేసేయాలి ఏడు గంటల లోపల భోజనాలు అయిపోవాలి అసలు ఎందుకు ఎవరు అడగరు మా తాత చేసిండు నేను చేస్తున్నా ఎందుకు అని ఎవరు అడగరు ఏకాదశి వచ్చింది ఉపవాసం చెయ్యాలి నిరాహార దీక్షలో ఉండాలి ఏకాదశి రోజు పచ్చి మంచినీళ్ళ మీదనే ఉండాలి ఎలాంటి ఆహారం తినకూడదు ఎందుకోసం ఎవరికైనా తెలుసా తెలీదు ఎవరు మా గురువుగారు చెప్పారు నేను చేస్తున్నా మా నాన్న చేశాడు నేను చేస్తున్నా రేపు నీ మూడో తరంకి ఇస్తావు నువ్వు ఎవడో కూడా వచ్చాడు యువర్ ఆ ఫుల్ యూ షుడ్ నాట్ యూ షుడ్ ఈట్ దట్ నువ్వు శివరాత్రి ఏకాదశి అవన్నీ కూడా అప్పట్లో తిండి లేకుండే అప్పట్లో ఆహారం ఎక్కువ పండకపోతుండే కరువు ఉండే కాబట్టి రూల్ పెట్టుకున్నారు పదిహేను రోజులకు ఒక్కసారి ఉపవాసం ఉండాలి అని రూల్ పెట్టుకున్నారు ఇప్పుడు తిండి దొరుకుతుంది కదా తినండి అని మిస్గైడ్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను నేను మిస్గైడ్ చేసేవాళ్ళని చెప్పేదాకా నేను చెప్పకపోతే ఇది కూడా అవునేమో కరెక్ట్ ఏమో తినాలి ఏకాదశి రోజు లేదంటే ఫుడ్డు అందరం తినేస్తే అసలు ఆహారం దొరకదేమో మనము తినే తిండి కన్నా పారేసే తిండే ఎక్కువ ప్రపంచంలో ఓ పెళ్ళికి వెళ్తాం వంద మందికి భోజనం అని చెప్పేసి అని వెళ్తారు కానీ వంద మంది ఆ వంద మంది తిండి తిని తినను ఇరవై ముప్పై మంది తినే తిని ఉంటే ఇంత మిగిలిపోతుంది తీసుకెళ్ళి ఎక్కడో బయట పడేస్తారు అది ఎందుకు పనికిరాదు ఎందుకు అరకరకు రాదు ఎంత ఆహారం వేస్ట్ చేస్తున్నాం మనం భగవంతుడు మనందరికీ సరిపడే ఆహారాన్ని ఇస్తున్నాడు కానీ మనం దాన్ని నిరర్థకంగా వేస్ట్ చేస్తున్నాం తినేదాన్ని మనం తినట్లే తాగేదాన్ని మనం తాగట్లే భగవంతుడు ఫ్రీగా ఇచ్చిన నీళ్ళని మనము కొనుక్కొని దాని లోపల ఉన్న లవణాలు మినరల్స్ అన్నీ కూడా తీపిచ్చేసుకొని ఆ నీళ్లు తాగుతున్నాం ఫ్రీగా వర్షం నీళ్ళు ఇస్తే అవన్నీ మోర్లోకి పంపిస్తున్నావు ఏ నేను ఇంటి మీద పడ్డ వర్షం నీళ్ళని చక్కగా నువ్వు కాపాడుకొని హాయిగా నువ్వు సంవత్సరం తరబడి నువ్వు అసలు నీళ్లు కొనుక్కోకుండా హాయిగా తాగేయచ్చు ఒక పది ఐదు వేల లీటర్లది ఒక ఐదు వేల లీటర్లది రెండు ట్యాంకులు కొట్టుకుంటే అయిపోయా నీ ఆరోగ్యానికి ఆరోగ్యం డబ్బులు సేవ్ అవుతాయి ఫ్రీగా దేవుడు ఇచ్చాడు ఇది మనకొద్దు ఫ్రీగా ఇచ్చింది దేవుడు మనం దాన్ని మోర్లో పడేస్తాం డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కుంటాం మంచి ఆక్సిజన్ భగవంతుడు ఇచ్చాడు అది ఆక్సిజన్ పీల్చుకోకుండా పది రూపాయలు పెట్టి సిగరెట్లు తాగుతున్నాం డబ్బులు ఖర్చు పెట్టి మరీ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాం లంగ్స్కి ఏదైతే గనక విరుద్ధమో అదే తీసుకుంటున్నాం మనం సో లివరు ఈ ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాక్టరీ సైంటిస్టులకు కూడా ఇంతవరకు ఇంకా తెలియనిది ఏంటంటే లివర్ ఫ్యాక్టరీ అది ఎన్ని రకాల రసాయన రిలీజ్ రిలీజ్ చేస్తుందో ఇప్పటికీ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు అలాంటి అద్భుతమైన రసాయనంగా లివర్ ఫ్యాక్టరీని చక్కగా ఆల్కహాల్ తాగి దాన్ని నాశనం చేసేస్తున్నాం మంచి తాగకుండా మనం మద్యం తాగుతున్నాం ఈ విధంగా రాను రాను ప్రపంచంలో ఆ కోతల విధంగా మనం మారిపోయాం ఆ ఏవైతే తరాల కోతలు అయిపోయాయో ఆ చెట్టు దగ్గరికి పోతే చెట్టు మీద దయ్యం ఉంది అన్ని చంపేస్తుంది అన్నట్టుగా అవి మంచిది కాదు ఇవి మంచివి మన భవిష్యత్ తరాలకు కూడా మనం ఇదే ఇస్తామండి ఇంకేం ఇవ్వం మనం మన భవిష్యత్ తరాల్లో ఇచ్చిందంటే సిగరెట్ తాగడం ప్యాషన్ సిగరెట్ తాకపోతే వాడు మగవాడే కాదు బియర్ తాగకపోతే అరే నువ్వు బియర్ తాగవారా అరే ఏం రాబాయ్ ఇంకా అయిపోయాయి అంటే బియర్ బియ్యర్ తాగనోడు పప్పు క్యా డాన్ పప్పు డ్యాన్స్ నెయి కర్సక్తా అని చెప్పేసి అని ఇంకా వాడు తాగకపోతే వాడు ఇంకా అసలు మన జాతి కాదురాడు ఏంద్రో పప్పు కాడాడు వారికి మందు తాగి వెళ్లవట్లేదు అంటే మందు తాగకపోతే కూడా క్రిటిసైజ్ చేసే లోకం ఉంది ఇప్పుడు ఇజ్ ఇట్ ఆర్ నాట్ ఈవెన్ ఒకప్పుడు అమ్మాయిలు తాగేవాళ్ళు కాదు ఇప్పుడు అమ్మాయిలు కూడా తాగేస్తున్నారు నడుస్తుంది ఒకప్పుడు ఇప్పుడు వైటమిన్స్ కోసం అని జంతు మాంసం తినాలి అని ప్రచారం అయిపోతుంది ఇప్పుడు అది ప్యాషన్ అయిపోయింది ఇట్స్ కంటిన్యూ ఇది ప్రాసెస్ ఇంకా ఇప్పుడు జ మాంసం తినకూడదు అని ఎవడైతే చెప్తాడో వారు మూర్ఖుడు అరే వైటమిన్స్ వస్తాయి రా ఈ ఆహారం మనకు బలం అందాలంటే తినాల్సిందే తప్పది అని తినిపించేటోళ్ళు అంటే రాను రాను సమాజం ఏమైపోతుంది అనంటే కంప్లీట్గా మార్గం వైపు అనారోగ్యం వైపు ప్రయాణం చేస్తుంది కానీ మనకు అదే కావాలి చక్కగా వెన్న పెట్టుకొని వెన్న ఉంటుంది కదా చక్కగా వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని పసుపులో కలుపుకొని పొద్దున పూట చక్కగా ముఖానికి పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఆగి ముఖం కడుక్కోండి ముఖం మంచిగా నిగనిగలాడుతుంది ఇది మనకొద్దు ఎవరో ఒకళ్ళు మేకప్ వేసుకొని అడ్వర్టైజ్మెంట్ వేసుకొని పది లైట్లు ముఖం మీద కొట్టి టక్కని ఏ రకంగా కాంతి వచ్చేస్తుంది మా క్రీమ్ పెట్టుకోండి అని అంటే ఆ క్రీమ్ పెట్టుకుంటే ఏమవుతుందో ఏం తెలియదు ఆ క్రీమ్కి మాత్రం లక్షలు పోస్తారు చక్కగా పసుపు నునుగు పొండి పూర్వకాలం ఏముండే అప్పుడు అందంగా లేకుండే అందరూ ఇవి మనకొద్దు కాస్త మన శరీరాన్ని ఒక పెద్ద వ్యాపార స్థలంగా మార్చేశారు ప్రపంచం మొత్తం మీద ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ శివరాత్రి ఉపవాసం గురించి మీరు తెలుసుకోవాలి అంటే నేను ఇవన్నీ చెప్పేటివి మీకు అర్థం అవ్వాలి లేకపోతే ఇవాళ శివరాత్రి నిరాహారం ఎందుకు చేయాలంటే ఏదో చేయాలి శివుడి కోసం అని చెప్పి ఒకరోజు తిండి మానే చేయాలా అన్న ఆలోచన నుంచి బయటకు రండి దెర్ ఈజ్ అ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఆన్ దిస్ ఏకాదశి ఉపవాసము అండ్ శివరాత్రి ఉపవాసం శివరాత్రి రోజు ఏం జరుగుతుంది అనేది మీకు చాలా జాగ్రత్త ఇస్తాను ఫస్ట్ ఉపవాసము అంటే అర్థమేందంటే కనుక ఉపతిష్టతి ఉపవసతి ఉపవాసం అంటే పక్కనే కూర్చోవడం అనేది ఉపవాసం ఇప్పుడు ఉదాహరణకి మీకు చంటి బిడ్డడు ఉన్నాడు అంబాడుతూ ఉంటాడు ఒక్క ఐదు నిమిషాలు మీ చంటి బిడ్డడు అవేకన్ స్టేజ్లో ఉన్నప్పుడు చూడకుండా వదిలిపెట్టి ఉండగలుగుతారా వాడు ఎక్కడ పోయి ఏది నోట్లో పెట్టుకుంటాడో ఏది తింటాడో ఎక్కడ వేలు పెడతాడో అస్తమానం ఒక కన్ను ఒకడు ఉంటుందా ఉంటుందా మీ పని మీరు చేస్తున్న ఒక కన్ను ఉంటుందా ఉంటుందా దాన్ని ఉపవాసం అంటారు అంటే కీన్ అబ్జర్వేషన్ ఆన్ యువర్ చైల్డ్ సో ఈ శివరాత్రి ఏం జరుగుతుందంటే శివ హ్యాస్ కీన్ అబ్జర్వేషన్ ఆన్ యువర్ చైల్డ్ అంటే ఆయన పిల్లల మీద ఆయన కీన్ అబ్జర్వేషన్ పెట్టుకుంటాడు ఈ ఒక్కరోజు అంటే ప్రతిరోజు చూస్తాడు అంటే క్రీగంట చూపు వేరు అంటే పని చేస్తూనే చూసుకోవడం వేరు ఒకరోజు కంప్లీట్గా వచ్చి గారాభంగా దగ్గర తీసుకొని ముద్దాడడం వేరు శివుడు ఈ ఒక్కరోజు మాత్రం అంటే సృష్టి ప్రారంభమైన రోజు ఈ ఒక్కరోజు శివుడు ఏం చేస్తాడంటే సమస్త సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నిటిని కూడా ఆయన తక్కువ చేర్చుకుంటాడు వాళ్ళ యొక్క బాధలు వినడానికి ఆయన సమయాన్ని కేటాయిస్తాడు ఎందుకోసమంటే శివుని సమయం వేరు మన సమయం వేరు ఇప్పుడు మనము ఒక అడుగు వేశాం ఎంతట్లో మనం ఒక అడిగేసాము ఒక ఒక పది అడుగులు వేసామనుకుందాం ఒక ప ఒక పది సెకండ్లో పది అడుగులు వేసాం మన అడుగు ఒక సెకండ్ ఓకే మన అడుగు ఒక సెకండ్ అయినప్పుడు మన అడుగులో ఒక చీమ అడుగేసింది మనం అడిగేసేటప్పుడు ఒక చీమ అడుగేసింది అది ఎన్ని సెకండ్లో అడిగేసింది చెప్పగలుగుతారా చెప్పలేదు చీమ ఎన్ని అడుగులు వేస్తే మన అడుగు అవుతుంది మనం క్యాలిక్యులేషన్ చేయలేం కాకపోతే మనం అడిగేసిన టైము చీమ అడుగేసిన టైంలో వేరియేషన్ అయితే మనకు తెలుస్తుంది సమ్ ఫ్యాక్షన్ ఆఫ్ వేరియేషన్స్ అయితే తెలుస్తుంది మనము చీమనమైతే శివుడు మన అడుగులాంటి అంటే శివుడు అడుగేసే లోపల మనం చీమలాగా ఒక అడుగేసాం అంటే మనం చీమలాగా అడుగడుగు అడుగు అడుగు వేసి శివుడి ఒక అడుగును రీచ్ అవ్వడము అంటే ఒక సంవత్సర దినం అంటే అది శివుడికి ఒక రోజు అది దేవతలకు ఒక రోజు మనకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు అది సింపుల్ చెప్పాలంటే నార్త్ గ్లోబ్లో సౌత్ గ్లోబ్కి వెళ్ళి చూడండి నార్త్ గ్లోబ్లో ఎవరైతే కనుక కెనడాలో ఒక ధృవ ధ్రువ స్థానం ఉంటుంది ఉత్తర ధ్రువ స్థానం ఉంటుంది ఆ ఉత్తర ధ్రువ స్థానంలో మొత్తం మంచుగట్టే ఉంటుంది అయితే అక్కడ ఆరు నెలలు సూర్యుడు కనిపిస్తాడు ఆరు నెలలు సూర్యుడు కనిపించడు మనకు మనకు ఒకరోజు సూర్యుడు కనిపించినే పగదు సూర్యుడు కనిపించకపోతే అది రాత్రి అట్లాగే ఉత్తర ధృవంలో ఉండేటువంటి వాళ్లకు సూర్యుడు కనిపించినంతసేపు రోజే సూర్యుడు అస్తమించినంతసేపు సగం రోజు అట్లాగే దేవతలకు కూడా ఒక సావన దినం అనేది ఒకటి ఉంటుంది అయితే పరమశివునికి మాత్రం వంద సంవత్సరాలకి ఒక రోజు అని చెప్పడానికి లేదు ఆయనకి కొన్ని లక్షల కోట్ల 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 సంవత్సరాలు ఒకటి పక్కన కోటి సున్నాలు పెడితే ఎంత అవుతుందో అది పరమశివునికి కనురెప్ప కొట్టినంత సమయం ఓకే అది కూడా నేను లెక్క కరెక్ట్ చెప్పలేను కానీ ఇంకెక్కువనే ఉంటుంది పరమశివుడు కనురెప్ప వేసినంత సమయం అది ఆ సమయంలో మనం ఎన్ని జన్మలు జన్మలెత్తుతాం ఎంత చేస్తాం ఏమవుతుందో మనకు కూడా తెలియదు కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం దొరకడానికి ఒక సందర్భంలో ఏంటంటే సో ఇది ఫిజిక్స్ థియరీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మనము అప్పుడప్పుడు యూట్యూబ్లో ఫిజిక్స్ థియరీ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం ఇలా రెండు ఐటమ్లు ఉంటాయి ఇది తిరుగుతూ ఉంటుంది ఇది ఇలా తీసుకొని ఇలా వెళ్ళిపోతుంటుంది ఇలా తీసుకొని ఇది వెళ్ళిపోతుంటుంది ఇది ఇలా రావడం ఇది పోవడం కరెక్ట్గా అది టైం ఫ్రెక్షన్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఆ మధ్యలో గ్యాప్ ఫిల్ చేసుకొని పోవడానికి అది కొన్ని లాజిక్ ఐటమ్స్ తయారు చేస్తారు మాట ఫిజిక్స్లో బాగా నచ్చింది నాకు అది అంటే స్పీడ్ మోషన్కి తర్వాత దీని మోషన్కి రెండు క్యాలిక్యులేషన్స్ వదిలేస్తారనమాట సో అది ఇప్పుడు ఈ రెండు ఇలా ఉన్నాయి కదా అది ఇలా వచ్చేసరికి ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా తిరుగుతుంది మళ్ళీ ఇలా వచ్చేసరికి ఇది ఇలా వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడ ఆగడం అనేది ఉండదు సో అలాగే మన యొక్క గ్లోబు తిరగడము ఈ యొక్క నేచర్ ఏదైతే జరుగుతుందో ఈ ప్రయాణంలో ఈ విశ్వంలో మనం ఎక్కడ ఉన్నాము మనము ఒక సౌర కుటుంబం అనుకుంటున్నాం కానీ సౌర కుటుంబం కూడా ఈ సమస్తమైనటువంటి విశ్వంలో ట్రావెల్ చేస్తూనే ఉంది అది ఎక్కడికి ట్రావెల్ చేస్తుందో మనకు తెలియదు డస్ వీ నో వేర్ వీఆర్ ఎక్కడైనా మనకు ఎక్కడైనా మైల్ స్టోన్ కనిపిస్తుందా మనం ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లు తిరిగాము భూమికి కనిపిస్తుందా కనిపించదు బట్ ఆ మైల్ స్టోన్స్ అనేటివి ఆ కాలిక్యులేషన్ అనేది ఏంటంటే ఈ యొక్క గ్రహాల ద్వారా క్యాలిక్యులేషన్ వేసి ఎప్పుడైతే శివుని యొక్క దృష్టి మన మీద పడుతుంది ఎప్పుడైతే మనం ఎనర్జీని గెయిన్ చేసుకునే టైం ఉంటుందో ఆ టైం శివరాత్రి అని క్యాలిక్యులేషన్ వేసి ఋషులు చెప్పారనమాట దట్ ఈస్ కాల్డ్ మాఘమాసము కృష్ణపక్షమి త్రయోదశి ఆ త్రయోదశి చతుర్దశి ఏదైతే ఉందో అది లింగోద్భవ కాలము దట్ ఈజ్ ఆల్సో వెరీ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ ఇన్ ఆల్ ఇన్ అస్ మనలా మన మన క్యాలిక్యులేషన్ ప్రకారము కేవలము పన్నెండు నిమిషాలు మాత్రమే అలా లైట్ స్పీడ్లో అనుగ్రహం వస్తుంది వెళ్ళిపోతుంది ఆ టైంలో నువ్వు ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి అది లింగోద్భవకాలు సో ఈ టైం అంతా కూడా నువ్వు ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి నువ్వు రెడీ అవ్వాలి నీ మైండ్ని మొత్తం రెడీ చేయాలి ఇప్పుడు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల ఫాస్ట్లో వెళుతున్న బస్సును నువ్వు పట్టుకోవాలి అని అంటే నువ్వు నిల్చున్న చోటనే బస్సు రాగానే పట్టుకోగలుగుతావా లేదా ఆ బస్సు వచ్చినప్పుడు దానితో పాటు నువ్వు ముందుగానే పరిగెత్తి పరిగెత్తి ఆ బస్సు వచ్చినప్పుడు దానికి స్పీడ్ కరెక్ట్గా సమానమై బస్సు ఎత్తావా స్పీడ్గా మనం పరిగెత్తే బస్సు స్పీడ్ని అందుకొని మన స్పీడ్ బస్సు స్పీడ్ ఈక్వల్ అయిన తర్వాత మాత్రమే మనం బస్సు ఎక్కగలుగుతాం పరిగెత్తే బస్సు అట్లాగే శివరాత్రి రోజు లింగోద్భవ కాలానికి నీ మనస్సు సిద్ధమై ఉండాలి సిద్ధమవ్వాలంటే ఫ్రమ్ ద మార్నింగ్ యూ షుడ్ ప్రాక్టీస్ శివ శివ శివుడు గురించి నేను ఉన్నాను అటు నీ మనస్సు మొత్తం కూడా శివుడితో నిండిపోవాలి శివనామంతో నిండిపోవాలి అందుకే జన్మానికో శివరాత్రి అది ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఆకలిస్తుంది నేను ఈ పండ్లు తెచ్చిపెట్టుకో అన్న ఆ పండ్లు తెచ్చిపెట్టుకో అన్నా అది దినన్న ఇది తినొద్దా ఇది కాదు ఉపవాసం అంటే మనస్సు బాగా చంచలమైంది ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది నేను శివరాత్రి రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కోతిని తలుచుకోవద్దు అని చెప్పారు ఇది మాత్రం మైండ్లో ఉండిపోతుంది గురువుగారు చెప్పారు కోతిని తలుచుకోవద్దన్నారు ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటున్నా నేను కోతిని తలుచుకో అనుకుంటే నువ్వు కళ్ళు మూసుకొని నీ కోతే కనిపిస్తుంది మనస్సు అట్లాంటిదే నువ్వు ఏదైతే చెయ్యొద్దంటావో అదే చేస్తుంది సంకల్ప వికల్పాత్మక మన మనస్సు అంటే నీకు దృఢ సంకల్పం ఇప్పుడు ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యాడు ఏదైనా ఒక ఇన్నోవేషన్ చేశాడు దాని కారణం ఏంటి మనస్సే ఒక వ్యక్తి తాగి ఇదైపోయి తన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు అంటే దాని కారణం ఏంటి మనస్సే ఇద్దరికీ ఉన్నది ఒకటే మనస్సు కానీ ఆ మనస్సు యొక్క లక్షణాన్ని నువ్వు బుద్ధితో ఎప్పుడైతే నువ్వు అనుసంధాన పరచవో అప్పుడు నీ జీవితం అంతా అయిపోతుంది నిన్ను తిట్టే వాళ్ళు వస్తారు నిన్ను విమర్శించే వాళ్ళు వస్తారు నువ్వు ఏం చేయలేవు అని అంటారు ఐన్స్టీన్ని ఆ సమయంలో అంటే మనం చదువుకున్నది ఐన్స్టీన్ గురించి కాబట్టి నేను ఋషుల గురించి చెప్పొచ్చు కానీ మీకు అర్థం కాదు కాబట్టి ఐన్స్టీన్ గురించి చెప్పాలి ఐన్స్టీన్ గురించి ఆ సందర్భంలో ఆ సమయంలో ఆయనని తరిమి తరిమి కొట్టారు తరిమి తరిమి కొడితే ఆయన ప్రాణాలు కాపాడుకున్నాడు ఆయన ఆయన చెప్పిన సిద్ధాంతం తప్పని చెప్పారు ఏది భూకేంద్ర సిద్ధాంతం తప్పని చెప్తే ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు అలాగే ఇంకొక ఆయన్ని కూడా ఆయన కూడా కొపర్నికాసం అని పేరు ముందు ఆయన కూడా చంపడానికి ప్రయత్నం చేశారు ఎక్కడైనా నువ్వు ఏదైనా ఇన్నోవేషన్ చేస్తున్నావు ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు కాదురా ఇది ఇదిరా అని అన్నప్పుడు చంపేస్తారు ఇందాక చెప్పాను కదా కోతి కథ ఏ నువ్వు సెట్ తగ్గదు నేను చంపేస్తామన్నట్టు ఎవడైనా కూడా కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేసినా వాడి మీద విమర్శలు వస్తుంది వాడిని కిందికి లాగేస్తారు కొడతారు విమర్శలు చేస్తారు నీ జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకు క్లారిటీ ఉండి నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండి అంతే నేను ఎవరు ఎన్ని విమర్శించినా ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఏది చేసినా ఏది పట్టించుకోకు నీ వరకు నీకు ధర్మం కరెక్ట్ అయినప్పుడు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అంటిల్ అన్లెస్ నువ్వు ఎవరిని హట్ చేయనసేపు అలా సృష్టి జరగాలన్నా ఏదన్నా మంచి జరగాలన్నా హింస జరగాల్సిందే హింస జరగకుండా ఇది జరగదు హింస ఉంటుంది అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్తారు కదా ఒక కంఫర్ట్లో ఎంతో హింస ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ సోఫాలో కూర్చున్నాను మంచిగా ఈ సోఫాలో కూర్చున్నామంటే ఎంత ఒక ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత విలువైన సమయాన్ని మొత్తం కూడా కేటాయించి ఆయన జీవితంలో ఎంతో దుఃఖం ఉంటే తప్ప ఇది తయారు చేస్తే ఒక ఒక వంద రూపాయలు వస్తాయో ఒక యాభై రూపాయలు వస్తాయో అని చెప్పి వాళ్ళ భార్య పిల్లల్ని ఊహించుకుంటూ వాళ్ళకి తిండి పెట్టాలని ఊహించుకుంటూ దీని మీద కష్టపడి కష్టంతో ఇది తయారవుతుంది ఆ కష్టంలో మనకు సుఖం ఉంది మనం సుఖం కూర్చోగలుగుతున్నాం సో ఎక్కడైనా ప్రపంచంలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఎక్కడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం ఎక్కడ ఉండదు ట్వంటీ ఎయిటీ పర్సెంట్లో ప్రపంచంలో న్యాయ అన్యాయాలు నడుస్తూనే ఉంటాయి సో ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి డిఫరెంట్ మనస్తత్వంలో ఉండేటువంటి యొక్క పబ్లిక్లో మీరుంటూ మీరు ప్రశాంతంగా ఉండాలి ఎనర్జీ గెయిన్ చేయాలి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి నిన్ను కాపాడుకోవాలి ఇవన్నీ చెయ్యాలి అని అంటే నీకు ఒక డివైన్ పవర్ అయితే కావాలి ఆ డివైన్ ఎనర్జీ పవర్ రావాలి అంటే యూ షుడ్ స్టేబుల్ ఓన్లీ వన్ డే దట్ ఈజ్ కాల్డ్ శివరాత్రి సంవత్సరానికి సరిపడే ఎనర్జీని నువ్వు శివరాత్రి రోజు సంపాదించు సో ఆ శివరాత్రి రోజు ఇంకా నువ్వు వేరే ఏ పని పెట్టుకోకు నీ జీవితం శివుడికి కేటాయించు ఆ రోజు చక్కగా చక్కని దుస్తులు ధరించు నువ్వు ఏవైనా సాత్విక ఆహారం తిను ఉపవాసం అంటే సాత్విక ఆహారం తిను నువ్వు అదే ఒక్కటే రోజు నిన్న అంత బాగా కడుపు నిండా తినేసి ఒకే రోజు నువ్వు ఉపవాసం అంటే కడుపు నిన్ను ఆపదు కడుపు మండుతూ ఉంటుంది ఆకలిస్తూ ఉంటుంది నీరసం వస్తూ ఉంటుంది పడిపోతూ ఉంటావు ఏం కంగారు ఏం అక్కర్లేదు నీకు ఏది నచ్చింది తిను సాత్విక ఆహారం తిను పళ్ళు ఫలాలు తెచ్చిపెట్టుకో తిను కాకపోతే మరీ నిద్ర వచ్చేంత తినకు కొంచెం తిను తర్వాత స్వామివారి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకో బట్టి శివ పూజకి సంబంధించిన వస్తువులన్నీ సమీకరించుకొని శివారాధనకు సిద్ధం అవ్వాలి సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత అప్పుడు శివారాధనకు పూనుకోవాలి వాస్తవంగా ద సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నువ్వు ఉపవాసం ఉండాలి వాస్తవంగా దానికి నువ్వు క్రమేణ ఏకాదశి ఉపవాసాలు ఉంటే ఈరోజు నువ్వు ఉపవాసం చేయడానికి నీ క్యాపబిలిటీ వస్తుంది ఎందుకు అంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ దాంట్లో ఒక రెండు మూడు రీజన్స్ చెప్తాను శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం వలన మనం ప్రతి ఒక్కరోజు ఉపవాసం ఉండడం వలన మన లివర్లో ఉండేటువంటి ఫ్యాట్ అంతా కూడా మన శరీరానికి సంబంధించిన ఫ్యాట్ స్టోర్ చేసి పెడుతుంది అనమాట ఎప్పుడైనా శరీరము సడెన్గా ఇది ఆహారం దొరకలేనప్పుడు శరీరానికి శక్తిని ఇవ్వాలని చెప్పి ఫ్యాట్ స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది గ్లూకోజ్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటుంది సో మనం ఉపవాసం ఉన్న సమయంలో ఏం చేస్తా అంటే ఫ్యాట్ అంతా కూడా తీసి మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మన శరీరాన్ని అది సేవ్ చేస్తుంది సో మనము లివర్కి ఏంటంటే ఒకరోజు ఏంటంటే ఫ్యాట్ మొత్తం తీయడానికి మనం ఎంటీ స్టమక్ అనేది ఉంచాలి అలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేయాల్సిందే అలా చేసింది చేసిన దానివల్ల ఏం జరుగుతుందంటే మన లివర్లో ఉండే ఫ్యాట్ అంతా కరిగిపోతుంది కాబట్టి మనకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రాదు ఈ కాలంలో మనకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి వందలో ఎనభై మందికి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ద హంగర్ రిచువల్ సో మనం పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం చేయట్లేదు మరి ప్రత్యేకంగా ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకోసం అంటే ఇది నేచర్లో ఈ యొక్క ప్రకృతి నేచర్ మారేటువంటి రోజు అంటే చలికాలం మొత్తం కూడా పోతుంది నెక్స్ట్ ఎండ స్టార్ట్ అవుతుంది శివరాత్రి రోజు శివ శివ అంటూ చలి ఎగిరిపోతుంది అని అంటారు శివరాత్రి తెల్లారి నుంచి ఇక మీరు రాత్రి ఆరు బయట పడుకోవడమే ఇంకేం ఉండదు ఇంకా ఆ రోజు మనం ఆరు బయట శివరాత్రి జాగరణ చేస్తాము ఇక నెక్స్ట్ మూమెంట్ మనము ఆరు బయటనే పడుకోవాలి ఇంకా ఎందుకోసమంటే ఎండ ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి ఇంకా ఎండలకు బండలు వరిగిపోతాయి కాబట్టి ఈ కాలం మారుతుంది కాబట్టి ఈ నేచర్ మారినప్పుడు నేచర్కి తగ్గట్టుగా నీ శరీరం మారాలి అంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఫంక్షన్ని నువ్వు పాజ్ చేయాలి ఆ ఫంక్షన్ని నెక్స్ట్ డేకి నువ్వు స్టిమ్యులేట్ చేయాలి రెడీ చేయాలి రెడీ చేయాలి కాబట్టి ఏం చేయాలంటే ఒక రోజంతా నువ్వు ఏమీ తినకుండా ఉండాలి ఉంటే ఏం చేస్తుందంటే అప్పుడు బాడీ తానే ప్రొడ్యూస్ చేసుకుంటుంది శరీరం కావాల్సిన వైటమిన్స్ కానీ ఏవైతే మినరల్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా బాడీ ఏం చేస్తుందంటే ప్రొడ్యూస్ చేసుకొని లివర్ ఏం చేస్తుందంటే వాటిని అన్నింటిని కూడా రిలీజ్ చేస్తుంది ఆ యొక్క బయోకెమికల్ ఫంక్షన్ అవుతుందో అది రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేసి ఏం చేస్తుందంటే అప్పుడు నేచర్ మీద స్టడీ పెడుతుంది అనమాట ఇప్పుడు నేచర్ ఎక్కడ మారుతుంది సో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సో నెక్స్ట్ డే వీడు ఏం తింటున్నాడు అని చెప్పి నేచర్ గురించి దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది బాడీ టెంపరేచర్ ఇప్పుడు ఉదాహరణకి సింపుల్ చెప్తున్నా మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుతున్నాం హెవీ లైట్స్ ఉన్నాయి ఆటోమేటిక్గా మనకి స్వెట్ వస్తుంది మనం ఏమైనా చెప్తున్నామా స్వెట్ స్వెట్ రా అని చెప్పి చెప్తున్నామా చెప్పట్లేదు వై స్వెట్ ఎందుకు వస్తుంది అని అంటే ఆ హీట్ వల్ల స్కిన్ డ్యామేజ్ కావద్దు కాబట్టి స్కిన్ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి చల్లటి నీళ్లు మనకి బయటకు వస్తాయి నీళ్లు బయటకు వస్తున్నాయి ఇది బాడీకి సంబంధించిన ఒక ఫంక్షన్ ఇది న్యాచురల్గా మనం వాలంటరీగా ఇన్వాలంటరీగా జరుగుతున్న ఫంక్షన్ ఇది అంతే కదా మనమేనా ఎండ కొడుతుంది నేచర్ నేచర్ లోపల మనము బాడీ వాడి నాకు ఇప్పుడు వాటర్ బయటకు పంపించు చెమట పంపించు అని మనమేమైనా ఆర్డర్ చేస్తున్నామా విఆర్ నాట్ ఆర్డరింగ్ దట్ అండ్ ప్రతి ఒక్క నిమిషానికో ఒక సెకండ్ నిమిషానికి దాదాపు పదిహేను సార్లు మన కండ్రెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి కొట్టుకోమని మనం చెప్తున్నామా ఎందుకోసమంటే ఈ హెవీ లైట్స్ని భరించడానికి మన మన యొక్క ఐస్ ఐబ్రోస్ సంబంధించిన ఇదేంది బ్లింక్ అవుతూ దీన్ని టెంపరేచర్ ఇమీడియట్లీ కూల్ చేస్తూ ఉంటుంది ఇది మన మన చేతిలో లేదు కదా మన శరీరంలో జరిగే విషయాలే మన చేతిలో లేవు కానీ ప్రపంచంలో జరిగే ప్రతి విషయాలు మన చేతిలో ఉండాలి మన పక్కవాడి జరిగే విషయాలు మన చేతిలో ఉండాలి మన ఆత్మీయులు భార్య కానీ భర్త కానీ ఎక్కడ వెళ్ళారు ఏ మూమెంట్లో ఏం చేశారు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ మనమే ఆర్డర్ చేస్తాం మనం డిసైడ్ చేస్తాం అన్నీ మన చేతిలో పెట్టుకోవాలనుకుంటుంది ఎంత మూర్ఖత్వం మన శరీరంలో జరుగుతున్నాయి మన ఆధీనంలో లేవు అంత అంతా ప్రకృతి మొత్తం కూడా శివమయం ప్రకృతి మొత్తం ప్రకృతిమయం ఈ ప్రకృతి అంతా కూడా ఒక నేచర్ లా ప్రకారం వెళుతూనే ఉంటుంది నేచర్ లా అని అర్థం చేసుకోవడం మనకి ఎవరి వల్ల కాదు మన శరీరానికి ఒక లా ఉంటుంది శబ్దానికి ఒక లా ఉంటుంది చెట్టుకు ఒక లా ఉంటుంది దానికి ఒక సిస్టమేటిక్ లా ఉంటుంది దిస్ నేచర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే భయంకరమైంది అది రానివ్వద్దు అని ఎందుకు అంటున్నారు ఎలాన్ అని మస్కు నేను తీసుకొస్తా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వద్దు వద్దు అంటున్నారు ఎందుకోసమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఈ పని చేసినప్పుడు ఇది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా అని దానికి ఆర్డర్ చేయాల్సిందే నువ్వు తప్పని చేసావు అనుకో అది వచ్చి ఇంకా ఎందుకోసం ఈ ఆర్డర్ మీరు పెట్టారు ఎవడైతే రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తే వాడిని ఇమీడియట్లీ ఆపేయాలి కాబట్టి నేను వెళ్ళి గుద్దేస్తానంటుంది అది అంతే కదా సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మనం తయారు చేసుకుంటే ఇది భగవంతుడు తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దీంట్లో మనం ఎన్నో తప్పులు చేస్తాం మరి ఎక్స్క్యూజెస్ ఎవరు చేయాలి ఈ నేచర్ని మొత్తం కూడా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తున్న భగవంతుడు కదా చేయాల్సింది యు షుడ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నువ్వు దేవుడున్నాడు నమ్ము నమ్మకర పోయి నీ జీవితంలో నీకు సుఖం వచ్చింది అని అంటే అది నీ పుణ్యం వల్ల నీ కష్టపడుతున్నావు బాధపడుతున్నావు అంటే అది నువ్వు ఎప్పుడో చేస్తున్న ఒక తప్పు వల్ల జరుగుతుంది నువ్వు తప్పు చేసింది ఎవరు చూడని చూడకపోని నేచర్ విల్ డెఫినెట్లీ విల్ పనిష్ అది ఏమన్నా జరగని నువ్వు ఒకళ్ళు నువ్వు బ్లాక్మెయిల్ చేసినా ఒకళ్ళు నువ్వు ఏది చేసినా ఏం చేసినా సరే ప్రస్తుతానికి నువ్వు ఎంజాయ్ చేయవచ్చు కానీ భవిష్యత్తులో నేచర్ మాత్రం తప్పకుండా నీకు రియాక్షన్ ఇస్తుంది కానీ నేచర్ రియాక్షన్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తుంది తెలుసా భగవంతుడు పర్మి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అది ఓ సినిమాలో బ్రహ్మానందం చేసిన తర్వాత నాగార్జున టప్ప టప్ప కొడుతూ ఉంటాడనమాట క్యారెక్టర్ని మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉంటాం మీరు అక్కడికి రారు అని చెప్పి సినిమాలో అది సరే కొడుతూ ఉంటాడు ఎందుకు కొడుతున్నారు సరే అడిగినప్పుడు మళ్ళీ కొడతాడు కారణం చెప్పకుండా ఎట్లాగైతే కొడతారో అట్లాగే నేచర్ కూడా ఏం చేస్తుంది అంటే నువ్వు ఏ తప్పులు చెయ్యు కారణం చెప్పకుండా నిన్ను కొడుతుంది ఎందుకు జరిగింది నీకు తెలియదు నువ్వు ఆ కారణం తెలుసుకోవాలంటే జ్యోతిష్యానికి రావాలి లేదు కారణం తెలుసుకోకుండానే నీకు దానికి సొల్యూషన్ రావాలంటే శివుడి కాళ్ళు పట్టుకోవాలి అది శివరాత్రి రోజు పట్టుకోవాలి దాన్ని ఉపవాసము అంటారు ఈరోజు నువ్వు నిరాహార దీక్ష చేయు నీ శరీరము అనారోగ్య బారిన పడదు నా జీవితంలో ఒక వ్యక్తి నా జీవితంలోకి రాకన్న మునుపు నేను అసలు డాక్టర్ దగ్గరికి పోయింది లేదు ఒక యాంటీబయాటిక్ మెడిసిన్ వేసుకుంది లేదు నా జీవితానికి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఇక అష్టమానము యాంటీబయాటిక్లు వేసుకోవడం స్టార్ట్ అయింది దారుణమైన పరిస్థితి వేసుకోకపోతే నువ్వు పెద్ద క్రిమినల్వి అని చెప్పేసి అని నువ్వు రోగం వస్తుంది నువ్వు వేసుకో అని చెప్పి నేను యోగా ద్వారా క్యూర్ చేసుకుంటా అంటే లేదు ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా నేను ఒక్క మెడిసిన్ వేసుకోను మంచిగా రోజు పొద్దున యోగా ప్రాణాయామ ఆహార నియమాలు చాలు మనం ఏ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఐ డింట్ జాయిన్ ఇన్ ఎనీ హాస్పిటల్ నేను ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు అదొకసారి యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళి హాస్పిటల్లో పడ్డాను తప్ప ఏ క్రానికల్ డిసీజ్ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను హౌ విఆర్ మెయింటైనింగ్ నేచర్ని మేము మెయింటైన్ చేస్తున్నాం ఏకాదిశ్వాసం చేస్తున్నాము రోజు భగవద్ చేస్తున్నాము ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళు ఎలాంటి క్రానిక్ డిసీజ్ బారిన పడట్లేదు క్రానిక్ డిసీజ్ బారిన పడుతున్నారు అంటే దే ఆర్ అవుట్ ఆఫ్ ద వే వాళ్ళ మార్గాన్ని తప్పారు కాబట్టి అనారోగ్యంలో పడుతున్నారు సో ఒక జాగరణకి ఒక ఉపవాసానికి ఇంత అద్భుతమైన థియరీ ఉంది దీని లోపల